ఇక్కడ వీడియో తీసి ఇంకా నేను వెళ్దామని వెళ్తుంటే ఒక పెద్ద ఆయన కనపడ్డారు ఈ పక్కన ఒక గ్రామానికి చెందిన ఆయన ఈ అంకులే ఆయన జీవాలు కాస్తున్నారు అంకులు బాగున్నారా బాగా ఏం పేరు మీ పేరు నా పేరు ఏపూరి కాశీయేత ఇక్కడ దాకా వస్తారు జీవాలను మేపుకోవడానికి పడిపోయిన ఈ ఊరి పేరు ఏంటి బోధన ఏంటి బోధనం 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 ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఇప్పుడు ఊరు లేరండి మొత్తం అందరు ఖాళీ చేశారు అందరు ఖాళీ చేశారు చేపల గుడిసెలు వేసుకుని వద్దటి ఉంటుంటారు చేపల గుడిసెలు వేసుకుని అట్లా ఉంటుంటారు పడితేనే ఏడు రోజులు లేకపోతే ఇంకో ఊరికి వెళ్తారు ఊరు వెళ్తారు ఇదేంది ఏదో స్థూపం అండి ఇది అప్పట్లో సెంటర్ అనుకుంటా కదా ఇక్కడ సెంటర్ అండి ఇది నడి సెంటర్ నడి సెంటర్ ఇంకేమైనా బస్సులు ఆటోలు రావాలన్నా ఆటోలు రావాలన్నా ఎత్తాలన్న ఇక్కడ అన్ని ఇక్కడే ఇక్కడే ఇది డ్రామా స్టేజ్ ఇది డ్రామా స్టేజ్ కుర్రోళ్ళు నాటికలు పోటికలు వేసే స్టేజీ ఇంక మీరు జీవాలు కాసుకోవడానికి ఇక్కడ దాకా వస్తుంటే కదిలిచే అవునులే సరే మరి ఉంటా సరే అందరికీ నమస్కారం ప్రస్తుతానికి కృష్ణానది మీద నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీరు ప్రవహిస్తూ ఉన్నది ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి దిగువ భాగంలో కృష్ణానది పైన పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొన్ని గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి ఖాళీ చేపించి వారికి పునరావాసం కల్పించారు అలా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన ఒక గ్రామాన్నే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అదే బోధనం గ్రామం ఈ బోధనం గ్రామానికి ఆనుకునే ఒక పక్కనేమో కృష్ణానది ఇంకొక పక్కన చిన్నపాటి అటవీ ప్రాంతం చుట్టూ కొండలతో పాడి పంటలతో జనాలతో కళకళలాడుతూ ఉన్న ఒకప్పటి బోధనం గ్రామం ఇప్పుడు ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఈ కనపడుతూ ఉంది కదా ఖాళీగా మైదాన ప్రాంతం పచ్చంగా ఇప్పుడైతే ఇక్కడ నీరు నిలబడలేదు కాబట్టి గడ్డి మొలిచి పచ్చగా ఉంది ఇది మొత్తము కూడా పులిచింతల ప్రాజెక్టులో మునక ప్రాంతమే ఇక్కడ కూడా రెండు మూడు అడుగులమైన ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పుడు నీరు నిలబడుతుంది అందువల్లే ఇక్కడ దాకా ముంపు ప్రాంతమైంది ఇక్కడి నుంచి ముందరికి ఒక కిలోమీటర్ పోతే అమ్మాజీ గూడెమని వస్తుంది అక్కడ నుంచి మామూలుగా గ్రామాలు మొదలైతే ఈ దిగువనకెళ్తేనేమో బోధనం కోళ్ళూరు పులిచింతల కృష్ణానది పరివాహక ప్రాంతాలకి వెళ్ళచ్చు ఈ బోధనము రూపులి పులిచింతల ఇవన్నీ కూడా పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలంలో ఉంటాయి బెల్లంకొండ నుంచి పాపాయపాలెము మణి సుల్తాన్ పాలెము ఎమ్మాజీగూడెం మీదుగా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడి నుంచి బోధనంకి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ పక్కన కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి చూస్తున్నారుగా ఎండిపోయి ఇవన్నీ కూడా నీరు నెల ఉండటం వలన ఎండిపోయిన చెట్లు ఈ సంవత్సరం అయితే కృష్ణానదికి వర్షాలు పెద్దగా లేక వరద నీరు చేరకపోవడంతో ఈ గ్రామాలన్నీ ఈ ప్రాంతం అంతా కూడా బయటపడింది ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ప్రాంతం అంతా కూడా నీళ్లు లేకపోవటం వల్ల మాత్రమే వీలుగా ఉంది అదే పులిచిందల ప్రాజెక్టులో పూర్తిగా నీటిని నింపితే ఈ మార్గంలో మనం ప్రయాణించలేము ఒకప్పుడు బస్సులు ఆటోలు జనాలతో కళకళలాడుతున్న రోడ్లు అనమాట ఇవన్నీ కూడా అప్పట్లో ఇది తార రోడ్డే ఈ ఎదురుగా ఒక బస్సు షెల్టర్ కనిపిస్తుంది కదా ఇది ఒక కోడలి ఇక్కడి నుంచి స్ట్రైట్గా మూడున్నర కిలోమీటర్లు పోతేనేమో బోధనం గ్రామానికి వెళ్ళొచ్చు ఇటువైపు ఎడం చేతి వైపు ఒక అర కిలోమీటర్ వెళ్తే అక్కడ దూరంగా కనపడుతూ ఉంది కదా అది గోపాలపురం గ్రామం ఈ గోపాలపురం గ్రామస్తులు ఎవరైనా కూడా ఈ బోధనము లేదా బెల్లం కొండ వైపు వెళ్ళాలంటే ఈ జంక్షన్ దగ్గరకు వచ్చి ఈ బస్ షెల్టర్ దగ్గర విశ్రాంతి తీసుకొని బస్సు లేదా ఆటోల్లో రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ గోపాలపురం లేదా బోధనం గ్రామస్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టుంటే ఈ బస్ షెల్టర్ మీకు గుర్తుంటే ఒక కామెంట్ చేయండి కొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ రూట్ గురించి ఈ మార్గంలో ఉన్న గ్రామాల గురించి వివరంగా చెప్తున్నారు మీకెలా తెలుసు అనుకుంటారేమో ఇవన్నీ నాకెలా తెలుసు అనేది మీకు ఆ బోధనం గ్రామాన్ని చూపిస్తూ వివరిస్తాను ఇప్పుడు మనమైతే బోధనం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ రోడ్డు పక్కనే ఒక కిలోమీటర్ అయింది అప్పట్లో ముంపునకు గురవక ముందు ఉన్న కిలోమీటర్ రాయి ఇప్పటికీ కూడా కలర్ పోయినా పెయింట్ పోయినా కానీ కిలోమీటర్ రాయి బోధనము అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే ఉంది ఇక్కడ వరకు తార్ రోడ్డు కొంచెం లేచిపోయినా ఇక్కడి నుంచి కొంచెం తార్ రోడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇది ఒక కిలోమీటర్ దాకా ఉంది ఆ తర్వాత మళ్ళీ కొంచెం పాడైపోయింది వీడియో మాత్రం నేను నిదానంగా మొత్తము చూపిస్తూ తీసుకుంటూ పోయాను ఇప్పుడైతే మనం ఇంకొక కూడలి దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తేనేమో బోధనం గ్రామానికి వెళ్ళొచ్చు కుడివైపు వెళ్తేనేమో కేతవరము చిట్ట్యాల చిట్ట్యాల తండ కోళ్ళూరు పులిచింతల గ్రామాలకు వెళ్ళొచ్చు ఆ తర్వాత అవతల పక్కన పులిచింతల ప్రాజెక్ట్ని నిర్మించారు ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అలా ఉంటుంది పులిచింతల గ్రామం దగ్గరికి వెళ్ళటానికి ఇదైతే ప్రస్తుతానికైతే మట్టి రోడ్డు అంతకుముందు కొంతవరకు తార్ రోడ్డు ఉండేది ఈ స్ట్రైట్కి వెళ్తేనేమో బోధనం గ్రామానికి వెళ్ళచ్చు చివరిగా మనమైతే బోధనం గ్రామం దగ్గరికి వచ్చేసాము ఎమ్మాజీగూడెం దగ్గర ముంపునకు గురయ్యే ప్రదేశం దగ్గర మొదలుకొని గోపాలపురం కూడలి అలాగే కోళ్ళూరు కోళ్లూరు పులిచింతలవైపల్లె కోడలి దాటుకొని బోధనం గ్రామానికి మొదట్లో ఉన్నాం ఇక్కడ ఇటు పక్క కనిపిస్తూ ఉంది కదా ఒక ఇల్లు ఇది ఈ ఊరిలో ఉండే మొదటి ఇల్లు ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకి ఒక సెంటర్ లాగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత బజార్లు బజార్లు వచ్చి ఊరు మొత్తము అవతల పక్క ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక నాలుగైదు ఇళ్ళు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఇవి ఊరికి మొదట్లో ఉన్నాయి ముందుగా ఇక్కడ ఉన్న ఆ మొదటి ఇల్లు చూసి ఆ తర్వాత బోధనం గ్రామంలో ఉన్న సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఊరి గురించి ఈ పులిచింతల ప్రాజెక్టులో ఈ ఊరు ఎలా ముంపునకు గురైందనే విషయాలు మాట్లాడుకుందాము ఈ ఇంటి పక్కనే ఒక రోడ్ లాగుంది కదా ఇటువైపు వెళ్తే ఆ ఊరిలోకి వెళ్ళచ్చు ఇంకా ఇది ఈ ఊరిలో మొదటి ఇల్లు అప్పుడెప్పుడో దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితము నీటిలో ముంపునకు గురైనా కానీ ఇప్పటికీ కూడా చాలా వరకు ఇల్లు అలాగే ఉంది కాకపోతే నదిలో నీరు వచ్చి ఇక్కడ చేరుతుంది కాబట్టి లోపల గవ్వలు అలాంటివన్నీ చేరిని చూస్తూ ఉన్నారు కదా ఇదైతే స్లాబ్ కట్టుబడే బాగానే ఉంది ఈ కనపడేది బోధన గ్రామానికి సంబంధించిన ప్రధాన సెంటరు ఇక్కడి నుంచి ఒక్క నిమిషం చుట్టూతూ ఈ ప్రదేశాన్ని చూసుకుంటూ ఈ బోధనం గ్రామాన్ని గురించి మాట్లాడుకుందాము అప్పట్లో ఈ బోధనానికి వచ్చే ఏవైనా బస్సులు కానీ ఆటోలు కానీ అన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చి తిప్పుకొని వెళుతూ ఉండేవి ఇక్కడే ఒక పెద్ద స్థూపం ఉంటుంది ఆ కనిపిస్తూ ఉంది కదా అసలు ఈ బోధనం గ్రామం గురించి తెలిసిన ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఆ స్థూపమే మనకి గ్రామంలోకి రాకముందే చాలా దూరం నుండి ఈ స్థూపం కనిపిస్తుంది దాన్ని బట్టే మనం బోధనం గ్రామానికి సమీపంలోకి వచ్చామని అర్థం చేసుకోవచ్చు ఇందాక మనకి పెద్ద ఆయన మొదట్లో చెప్పారు కదా ఇక్కడ ఒక స్టేజీ ఉండేది డ్రామాలు వేసేవాళ్ళని ఇదే అది అప్పట్లో ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహించుకోవడానికి ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేసి వాటిని నిర్వహించేవారు విడి సమయాల్లో ఏంటంటే కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ నాలుగైదు దుకాణాలుండి ఎప్పుడూ జనాల రాకపోకలతో కళకళలాడుతూ ఉండేది ఈ సెంటర్ చూశారు కదా చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి చుట్టూతూ ఏ బజార్ కా బజార్ వీధులు వీధులు వీధులుగా ఉంటాయి ఇప్పుడు మనమైతే ప్రధానంగా ఈ వెళ్తే కృష్ణానది వైపు వెళ్ళే ప్రధాన వీధి వస్తుంది ఆ మార్గంలో రెండు మూడు ఆలయాలు ఉన్నాయి పడిపోయి అవి చూసి మిగతా విషయాలను మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఎదురుంగా ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు లాగా కనిపిస్తుంది కదా దీన్ని మహాలక్ష్మమ్మ చెట్టు అంటారు ఈ కిందనే ఒకటి రెండు గ్రామ దేవతల విగ్రహాలుండి చిన్నపాటి ఆలయాలు లాగుండేవి ఈ పక్కన ఒక పడిపోయిందాల కనిపిస్తుంది కదా దీంట్లోనే లోపల అమ్మవారి ఆలయము ఈ ముందర ఒక రాయి లాగుంది కదా పోతురాజు గారు ఇట్లా ఉండేవి ఈ పక్కనే యువతల పక్కన ఇంకొక ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉండేది అలాగే శివాలయం అని అదొకటి చాలా బాగుండేది అవతల పక్కన ఉంటుంది ఇప్పుడైతే చుట్టూ కూడా చెట్లు అల్లుకొని అసలు బాగా కంప చెట్లు పెరిగిపోయి మనం వెళ్ళటానికి కూడా వీలు లేకుండా ఉంది అయినా కానీ ఆ శివాలయం ఉన్న ప్రదేశానికి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా అవతలేమో ఒక చర్చి ఉంటుంది ఇంకొక పక్కనేమో స్కూల్ ఉంటుంది అది దాటుకొని కిందకెళ్తే వైపు కృష్ణానది వైపుగా మనం వెళ్ళొచ్చు ఇప్పుడు మనమున్నదైతే అప్పట్లో శివాలయం ఉండేదని చెప్పా కదా ఆ శివాలయంకి సమీపంలో ఉన్నాము ఇక్కడైతే ఒక చిన్న గుడిలాగుంది ఇదైతే ప్రస్తుతానికి అలాగే ఉంది అక్కడ చెట్లు అవన్నీ కంప చెట్లతో పూర్తిగా అల్లుకొని ఉంది కదా అక్కడ ఉండేది శివాలయం ఇంకా దానికి అవతల వెళ్తేనేమో కృష్ణానది ఉంటుంది అక్కడ తిరిగిపోవాలి ఇప్పుడు మనమైతే ఇటు నుంచి అయితే దారి లేదు మూసుకుపోయింది యువతల పక్కన కొన్ని ఇళ్ళు ఉన్నాయి అవన్నీ చూసేసి ఆ తర్వాత ఆ కృష్ణానది దగ్గరికి వెళ్దాము నేను అప్పట్లో ఈ ప్రాంతాల్లోకి చాలా సార్లు వచ్చాను ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకముందే నేను ఇక్కడికి రావడం జరిగింది తర్వాత పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్టుని ఎలా కడతారు అలాగే ఇక్కడ ఉంపు గురయ్యే గ్రామాలు పూర్తిగా చూద్దాం తర్వాత చూడలేమని అప్పట్లోనే వచ్చి చాలాసార్లు ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది అందుకే నాకు ఈ గ్రామాల పేర్లు వీటి గురించి ఇందాక మీకు చెప్పడానికి వీలు కుదిరింది ఇక్కడ కోళ్ళూరులో ప్రఖ్యాతమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది దాన్నైతే ఇప్పుడు ప్రస్తుతానికి బెల్లంకొండ అడ్ దగ్గర పునఃప్రతిష్ఠ చేశారు ఆలయం కూడా చాలా బాగుంటుంది ఎవరైనా బెల్లంకొండ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఆలయాన్ని చూడండి అలాగే ఇక్కడ దగ్గరలో కేతవర లక్ష్మీ నరసింహస్వామిని పంచ నరసింహ క్షేత్రాల్లో అదొకటి అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చూడటానికి అప్పట్లో నేను వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు ముంపురకి ఈ గ్రామాలు మునిగిపోతాయని తెలియటం వల్ల ఎక్కువ సార్లు వచ్చి ఇవన్నీ చూసేట్లేను ఈ బోధనం గ్రామాన్ని చూసుకుంటూ ఈ పులిచింతల ప్రాజెక్టుకి ఆ పేరు ఎలా పెట్టారు దీనికి సంబంధించిన వివరాలని ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందాక మనం మొదట్లో చూసాం కదా అటువైపు వెళ్తే కోళ్ళూరు పులిచింతల గ్రామాలు వస్తాయి ఆ పులిచింతల గ్రామం తర్వాత ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు అని ఆ పులిచింతల అనే గ్రామానికి సమీపంలోనే ఈ ప్రాజెక్టుని నిర్మించడం వలన దీనికి పులిచింతల ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అలాగే ఈ పులిచింతల ప్రాజెక్ట్ని డిజైన్ చేసిన ఇంజనీర్ గారి పేరు కేఎల్ రావు గారు అందుకే డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టారు దీన్నైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి విడతల వారీగా నీటిని నిల్వ చేసుకుంటూ పోయి రెండు వేల పదహారు కల్లా పూర్తి నీటి నిల్వ సామర్థ్యమైన నలభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఎగువ నుంచి వచ్చే వరదలు వాటర్ సామర్థ్యాన్ని బట్టి నీటిని నిల్వ చేసుకుంటూ దిగువకు వదులుతారు దీని దిగువనైతే మనకి ప్రకాశం బ్యారేజీ ఉంటుంది కృష్ణానది మీద అలాగే పైన ఎగువన నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు అలాగే సాగర్కి పులిచింతలకి మధ్యలో సత్రశాల దగ్గర ఒక టైల్ ప్యాండ్ కూడా ఉంటుంది దీన్నైతే కృష్ణానది మీద ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్న బోధనం గ్రామం కూడా ఈ కృష్ణానదికి సమీపంలోనే ఉంటుంది ఇవి ఈ పులిచింతల కి సంబంధించిన వివరాలు ఈ ప్రాజెక్టు కనుక పూర్తయ్యి నీటిని నిల్వ చేయటం మొదలు పెడితే ఈ కృష్ణానది తీరం వెంబటి వెనకాల బ్యాక్ వాటర్ కింద చాలా గ్రామాలు మునిగిపోతాయి వాటిలో చాలా గ్రామాలు ఉన్నాయి ముఖ్యంగా కోళ్ళూరు పులిచింతల చిట్యాల కేతవరము ఇప్పుడు మనం చూస్తున్న బోధనము దిగువకెళ్తే గోవిందపురము రేగులగడ్డ ఇలా దాదాపుగా నలభై గ్రామాలకు పైనే ఈ పులిచింతల ప్రాజెక్టులు ముంపునకు గురయ్యే గ్రామాలు వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేపించి కొంతమందికి ఏమో ఆ పాపాయి పాలెము మానే సుల్తాన్ పాలెము అలాగే బెల్లంకొండ రోడ్డు ఆ ప్రాంతాల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేశారు కొంతమందికి ఏమో ప్యాకేజీ కింద ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకి నచ్చిన చోటుకెళ్ళి నివాసాలు ఏర్పరచుకున్నారు దీంట్లో పొలాలు కోల్పోయిన వాళ్ళకి పొలాలకి అలాగే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ళ కింద వారికి పునరావాసం కింద ప్యాకేజీలు ఇచ్చేసి మొత్తం అందరిని ఖాళీ చేపిచ్చేసి ఇక్కడ నీటిని నిల్వ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి అట్లా ఈ గ్రామం మునిగిపోయి ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శిథిలం దాదాపుగా ఇది మునిగిపోయి పదకొండు పన్నెండు సంవత్సరాలైంది ఈ సంవత్సరం ఏంటంటే కృష్ణానదికి వరదలు లేకపోయినా నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉండటం వల్ల పులిచిందదుల్లో డెడ్ స్టోరేజ్కి నీరు చేరడంతో ఈ గ్రామాలన్నీ బయటపడ్డాయి అందువల్లనే మనం ఇక్కడికి రావడానికి కుదిరి వచ్చి చూస్తున్నాము నేను ఈ వీడియో తీసింది జూలై పదో తారీఖు అప్పటికైతే కృష్ణానదికి నీటి ప్రవాహం మొదలు కాలేదు నది అయితే చాలా తక్కువ నీటితో దాదాపుగా ఎండిపోయి అక్కడక్కడ గుంతల్లో మాత్రమే నీరుంది ఆ నీళ్ళలో చేపలు అవి పట్టుకోవడానికి ఒక మూడు నాలుగు మత్స్యకార కుటుంబాల వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు మరి నీళ్ళొచ్చి ఈ పైకి మునిగిపోతే మీరు ఎలా చేస్తారమ్మా అని నేను వాళ్ళని అడిగితే నీళ్లు వస్తే మాత్రం మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేసి అవతల వేరే గ్రామాలకు వెళ్ళిపోతా ఉండి మాకు ఆ బెల్లంకొండ రోడ్డు దగ్గర పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు కాకపోతే మేము చేపలు పడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీగా ఉంటే వచ్చాము తర్వాత అయితే వెళ్ళిపోతూ ఉన్నారు కాకపోతే వాళ్ళు ఉండటానికి ఎలాంటి విద్యుత్ సౌకర్యం కానీ మరి ఇతర సదుపాయాలు కానీ ఇక్కడ అయితే ప్రస్తుతానికి లేవు దాంతోపాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని వారు ఇదంతా ఏంటంటే నీళ్లు నిలవండే ప్రదేశం అవటం వల్ల పచ్చగా గడ్డి మొలిచి అక్కడక్కడ పచ్చికి ఉండటం వల్ల ఏదైనా జీవాల్ని గేదెల్ని మేపుకోవడానికి కూడా ప్రస్తుతానికి వచ్చిపోతూ ఉన్నారు నీరు నిండిపోతే మాత్రం వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లోకి రారు ఈ కనపడే దారుంది ఉంది కదా ఇంతే మనం వెళ్తే ఆ ఎదురుగా కనపడేది కృష్ణానది ఇది మొత్తము కూడా కృష్ణానది పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంటే నీరు లేకపోవడం వల్ల మనకి భూభాగం మాత్రమే కనిపిస్తుంది లేకపోతే ఇది మొత్తము నిండుగా నీళ్లతో కళకళ్ళాడుతూ ఉంటుంది ప్రాజెక్టు కట్టకముందు అప్పట్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ వరకు నీళ్లుండేవి ఈ బోధనం గ్రామం వాళ్ళు అక్కడి నుంచి గ్రామంలో నుంచి అవతల పక్కన కొన్ని మెట్లు ఉండేవి ఆ మెట్ల ద్వారా నదిలోకి దిగి నీటిని తీసుకెళ్లి అవసరాలకి ఉపయోగించుకుంటూ ఉండేవారు ఇవి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవే మెట్లు ఆ పైనుంచి నుంచి ఇక్కడికి వచ్చి నదిలోకి నీళ్లు తీసుకెళ్తూ ఉండేవారు నేను కూడా అప్పట్లో ఇక్కడి వరకు వచ్చి చూసిపోయాను అందుకే ఈ బోధన గ్రామం కూడా నాకు బాగా గుర్తు చూస్తున్నారు కదా నదిలో అయితే ఎలాంటి నీరు ప్రవాహం ప్రస్తుతానికి లేదు ఇప్పుడు మాత్రం పైన వరదలు రావటం వల్ల దాదాపుగా ఇది మొత్తము నీటితో ఎంతో కొంత నిండిపోయే ఉంటుంది ఈ కిందకెళ్తేనేమో ఇంకా కోళ్ళూరు పులిచింతల అవతల పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది అవతల పక్కకేమో నదికి తెలంగాణ వైపు అటు కూడా కొన్ని గ్రామాలు ముంపున గురైనవి ఈ పక్కనే ఒక స్కూల్ ఉంది ఆ కనిపిస్తూ ఉంది కదా అదే స్కూలు రెండు బిల్డింగ్లు లాగున్నాయి అంటే ఒకటేమో ప్రాథమిక పాఠశాల ఇంకొకటేమో ప్రాథమికోన్నత పాఠశాల అయి ఉంటుంది ఎన్ని తరగతుల వరకు అప్పట్లో ఇక్కడ ఉందనేది అయితే నాకైతే తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ బోధన గ్రామానికి సంబంధించిన వారు ఉంటే ఈ స్కూల్లో ఎన్నో తరగతి వరకు ఉండేది అనేది ఒక కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఇది మొత్తము స్కూల్ బిల్డింగు అయితే ఒకటే గది ఉంది మొత్తం పెద్దది అవతల దాంట్లో ఇంకొక గది ఉంది అటు ఇటు రెండు పక్కలా కూడా నల్ల బోర్లు ఏర్పాటు చేశారు బిల్డింగ్ అయితే బాగా స్ట్రాంగ్ గానే కట్టారు స్కూల్ బిల్డింగు ఇదైతే నాకు తెలిసి ఒకటి నుంచి ఐదు వరకు అవతలైతే ఆరు ఏడు తరగతుల వరకు ఉండేదేమో లేదా ఒకటి మూడు నాలుగు ఐదు తరగతులు నిర్వహించేవారేమో అప్పట్లో ఈ స్కూల్కి రావడానికి విద్యార్థుల కోసం కానీ లేదా టీచర్లు వచ్చే పోయే సమయాల్లో ఆర్టీసీ వారి బస్సులు కూడా ఈ మార్గంలో తిరుగుతూ ఉండే నేను ఇవన్నీ గుళ్ళు ఇవన్నీ చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇందాక మనం చూసాం కదా బస్ షెల్టర్ అక్కడికి ఈ స్కూల్కి సంబంధించిన టీచర్లు కానీ పిల్లలు కాని వచ్చి బస్సు ఎక్కేవాళ్ళు చూశారు కదా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యి ఇటీవల కృష్ణానదికి నీరు తగ్గడంతో దాదాపుగా పన్నెండు సంవత్సరాల తరువాత బయటపడిన బెల్లంకొండ మండలంలోని బోధన గ్రామాన్ని ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే కృష్ణానదికి పూర్తి స్థాయిలో వరద రాలేదు ఇప్పుడైతే కృష్ణానది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిగా నీటితో నిండిపోయాయి కాబట్టి ఈ ముంపు ప్రాంతాల్లోకి ఎవరూ కూడా తొందరపడి రావద్దు